नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शन की स्वागत प्लास्टिक नियंत्रण प्रति ओखरि बाध्यतनि विजयनगरं नगरपालक संस्थ कमिश्नर श्रीरामुलु नायुडु अन्नारु प्रत्यामनाय वस्तुवुलु वाडिते पर्यावरणानिकि एंतो मेलु चेसिनट्लेनि अन्नारु नगरपालक संस्थ कार्यालयं एदुट एर्पाटु चेसिन प्लास्टिक प्रत्यामनाय वस्तुवुल प्रदर्शनशालनु आयन प्रारंभिंचारु पलुवुरु होल्सेल विक्रयदारुलु मेस्मा विभागं सिब्बंदि अष्टालनु दर्शिंचारु ई सन्दर्भंगा कमिश्नर वाटिनि परिशीलिंचि माट्लाडारु పాలిథిన్ వస్తువుల నిషేధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రతువులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు సుమారు 100,000 గుడ్డ సంచులను అందుబాటులోకి తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించడమైంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరం కలిసి ఈ కార్యక్రమాలను అనేవి చాలా తక్కువ మంత్స్ నుంచి నిగరాస్గా చేశాము. ఇప్పుడు పూర్తిగా పట్టణం అనేది మనకి కంట్రోల్లోకి చాలా వరకు వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయాలన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటన్నింటినీ చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్గా కవర్స్ ఉన్నాయి, అలాగే ప్రతి దానికి ఆల్టర్నేటివ్స్ మన ఊళ్ళోనే దొరుకుతుంది. బట్ రేటు చూస్తే కేవలం 17 రూపాయలు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం తండా గ్రామానికి సమీపంలో ఉన్న తోటలో గురువారం రాత్రి దుండగులు కృష్ణనాయక్, శంకర్ నాయక్, ధర్మనాయక్, నాగరాజ నాయక్ నలుగురికి చెందిన విద్యుత్ వైర్లను చోరీ చేశారు. దొంగలించబడ్డ మోటార్ కేబుల్ దాదాపు 80 మీటర్లు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ఒక కేబుల్ మీటర్ 300 రూపాయలు ఉంటుంది. దీని ప్రకారం రైతులు 24,000 రూపాయలు నష్టపోయామని పేర్కొంటున్నారు. వెంటనే సమాచారం అందుకున్న సచివాలయ కానిస్టేబుల్ పొలంలోకి వెళ్లి పరిశీలించి దీనిపైన అధికారులకు తెలియజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కూడా అది కూడా ఎవరు ఏరే ఊరు కాదు, తెలిసిన వాళ్ళు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇది వరకు మన ఈరాపురం కావచ్చు కానీ తాడగూడ కావచ్చు, ఆ రెండు ఊరు తప్ప ఎక్కడ పోవు. ఇప్పుడు ఇక్కడ నుంచి కేబుల్ కట్టేందా? ఇక్కడ నుంచి కేబుల్ కట్టేయండి. ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత కట్ చేస్తున్నారు? పీకినారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కుప్పం పట్టణంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డప్పు వాయిద్యాల మధ్య భారీ పూలమాలతో సెంథిల్ కుమార్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ వద్ద 500 కేజీల భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సుమారు 10,000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా బద్వేల పట్టణంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు రోడ్లోని శ్రీ రాచపూడి నాగభూషణం కళ్యాణ మండపంలో విశ్రాంత ఉద్యోగులకు, 70 సంవత్సరాలు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కల్లూరి వెంకటకృష్ణారెడ్డి, ఎస్టీఓ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ అభినందనలు తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతోనే నేను క్రమక్రమంగా నిదానంగా ఎదిగి సర్పంచ్ గా వైస్ చైర్మన్ గా ఈ రోజు కడపలో 23 ప్రోటోకాల్లో అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారంటే ఇక్కడ ఉన్న మీ అందరి ఆశీర్వాదంతోనే నాకు ఈ అవకాశం దొరికిందని నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ పెన్షనర్స్ విషయంలో ఇంత పెద్ద మంచి కార్యక్రమంలో మీ ముందర నేను ఒక అతిథిగా రావడం మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే భవిష్యత్తు కాలంలో నేను ఆల్రెడీ ఒక పని చేసేసాను, ఇంకా నేను మీకు చేసేది ఏమని కాకుండా మీరు కోరితే మేము మీకు చెప్పే అంత కాదు. మీరు యాక్చువల్ గా ఓన్లీ గోల్డ్ అంటారు. అదే విధంగా మీరు అనేక 1950 ముందు దాదాపు జన్మించింటారు అని అనుకుంటున్నాను. ఈ రోజుకి మీ దగ్గర ఎంతో అమూల్యమైన జ్ఞానం మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడున్న ఈ తరానికి మీరు ఎంతో మంచి చెడ్డలు చెప్పాల్సిన బాధ్యత తర్వాత అవసరం ఈ అవసరం ఎంతైనా ఈ సమాజానికి ఉంది. ఎందుకంటే ఇప్పుడుండే సమాజం తీరు పోకడలు వేరుగా ఉన్నాయి. మీలాంటి పెద్దలు ఉన్నప్పుడే గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి ఇంకోటేనేమి చక్కగా చెప్పేదానికి చట్టాల పైన కానీ ఆఫీస్ ప్రొసీడింగ్స్ పైన కానీ మీకుండే అవగాహన కానీ గతంలో స్కూల్ టీచర్లు అయితేనేమి మీరు పనిచేసే విధానాలకి ఇప్పటికి విధానాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు కూడా నాకు మీ మధ్య మా తండ్రి గారు కాలం చేశారు. చేసిన తర్వాత నాకేదన్నా సంశయం వస్తే ముఖ్యంగా నేను ఎవరు సలహాగొంటాను రిటైర్డ్ అయిన మా నాన్నతో పాటు సన్నిహితంగా కలిగిన రెవెన్యూలో కానీ ఇంజనీరింగ్లో కానీ ఇతర డిపార్ట్మెంట్ ఎవరైతే రిటైర్ అయినారో వాళ్ళకే ఫోన్ చేసి సార్ నాకు ఈ సమస్య వచ్చింది లేదా నాకు ఈ సమస్య ఉంది ఏ విధంగా నేను ముందుకు పోవాలా నాకేం సలహా ఇస్తారని చెప్పి పెన్షనర్ సలహాలే తీసుకొని నేను ఆఫీసులో ముఖ్యంగా ఈ ప్రభుత్వ సంబంధించిన పనులలో పెన్షన్ సలహాలు పెన్షనర్స్ డే సందర్భంగా సభాధ్యక్షులు గౌరవనీయులు మీనాక్షి రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు నారాయణ సౌర్ గారికి కెస్టివల్ గారికి మన కుడా చైర్మన్ గురుమోహన్ శివరామ్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతిరోజు దీని గురించి పోరాడి ఆ కోర్టులో మనకు ఆర్డర్ తీసుకొచ్చి అప్పటి నుంచి పెన్షన్ కానీ డిఎల్ కానీ ఇవన్నీ కూడా చట్టబద్ధత చేసినందుకు ఆయన ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పెన్షనర్స్ డే రోజు మనం ఒక పరికరం మనందరం కూడా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఒకరికొకరికి ఏదైనా అవసరాలన్నా చేదు ఓదోడుగా ఉంటూ మనం సాగించవలసిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా పెన్షనర్స్ చాలా మంది చాలా వరకు సాయం చేసి మున్సిపాలిటీలో వర్కర్లకు కానీ తర్వాత ఇతరత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లైంగికంగా వాడుకొని పరారైన ప్రియుడిపై పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుల వివక్షత పోరాట సమితి ఆధ్వర్యంలో హిందూపురం అంబేద్కర్ సర్కిల్ బైఠాయించే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ ఓ దళిత ఇంజనీర్ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కర్నూలుకు చెందిన గణేష్ అనే ఇంజనీర్ యువకుడిపై హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. యువతతో కలిసి అంబేద్కర్ సర్కిల్లో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అగ్రకులానికి చెందిన ఇంజనీర్ గణేష్ అనే యువకుడు దళిత ఇంజనీర్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకొని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని తనకు జరిగిన అన్యాయంపై హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని యువత ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం దిశ చట్టం పెట్టినప్పటికీ మాలాంటి దళితులకు ఏమాత్రం ప్రయోజనం లేదని యువతి వాపోయారు. చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని నిరసన విరమించాలని హిందూపురం వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్ ఆందోళనకారులకు నచ్చ చెప్పినప్పటికీ వారు పోలీసుల మాటలు పెడచెవిని పెడుతూ మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం వరకు అంబేద్కర్ సర్కిల్లోని బైఠాయించే నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే సహభోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. మనం 2020లో జాబ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని నన్ను మాయ మాటలు చెప్పేసి నాతో అంతా చేసుకున్న తర్వాత 2022లో ఇప్పుడు పెళ్లి చేసుకుందాము అంటే మీ కులం వేరే మా కులం వేరే మిమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వము మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు. అదే విషయమే వాళ్ళింట్లో వాళ్ళందరూ కలిపి అబ్బాయి ఫోన్ లాక్కొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాచిపెట్టారు. నేను సీఎస్ఆర్కి కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అన్నకి కాల్ చేపిస్తే ఆయన ఓకే మేము చూసుకుంటాం అన్నాడు. 3 డేస్ మా నాన్న నెక్స్ట్ డే అంటే మా నాన్న చనిపోయాడు. గణేష్ వల్లనే మా నాన్న చనిపోయాడు. నెక్స్ట్ డే వెళ్తే మేము మాకు సంబంధమే లేదు ఆ అబ్బాయిని మేము పట్టించుకోము వదిలేసాము అంటాడు. రేపు మార్చాలకి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు ఇస్తానని వెళ్తే వెంటనే స్విచ్ ఆన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో కావాలనే చేస్తున్నారు. సిఎస్ఆర్ కూడా పట్టించుకోలేదు. నేను స్పందనకి వెళ్ళాను, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, డిఎస్పీ సార్తో మాట్లాడాను, సిఎస్ఆర్తోనే మాట్లాడాను. 1 మంత్ నుండి నేను తిరుగుతున్నాను, నాకు ఏం జరగలేదు. పెళ్ళి కావాలి, మాకు పెళ్ళి కావాలి, అంత తప్ప మాకు
ఆయన మాజీ మంత్రి వినూత్న వ్యవహారాలు ఊహించని చర్యలతో నిత్యం వార్తల్లోకి ఎక్కటం ఆయనకు అలవాటు. నేడు తన జన్మదినాన్ని మరణదినం పేరుతో నిర్వహిస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. నేడు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మరణదిన వేడుకలకు ఆహ్వానమంటూ ఇన్విటేషన్ కార్డులను కొట్టించారు. దీంతో ఈ విషయం చీరాలలో హాట్ టాపిక్గా మారింది. ఇన్విటేషన్ కార్డులో ఇప్పటికే నాకు 63 ఏళ్ళు పూర్తవుతాయని, ఇక జీవించేది 12 సంవత్సరాలు అని జోస్యం చెప్పారు. 1959వ సంవత్సరంలో తాను జన్మించానని, 2034లో మరణం ఉంటుందని కార్డులో పొందుపరిచారు. నేడు జరుపుకుంటున్న వేడుకలో ఇక నుంచి 12 ఏళ్ళు జీవిస్తానని, నేడు 12వ మరణదిన వేడుకలు జరుపుకుంటున్నానని అన్నారు. చీరాల ఏఎంఐ హాలులో ఈ వేడుకలు జరిగాయి. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నిన్ను నరక యాత్ర పెట్టేవాడు బాగుండాలని అతని కోసం ప్రార్థన చేయి. అంటే ప్రేమ అనేది అనంతం. నిన్ను వచ్చి నరుకుతున్నా కూడా ఆఖరిలో సెలవు మీద ఒక మాట అన్నాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ కర్నూలులో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నేతలు ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అభివృద్ధి చెందుతున్న భారతదేశ ప్రధానిని విమర్శించటం సరికాదని వారు తెలిపారు. G20 దేశాలకు భారతదేశం నాయకత్వం వహిస్తున్నందున పాకిస్తాన్ సహించలేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర అన్నారు. ఇవి నాటి వార్తలు తెలుగు నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శిని.